హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా టాపిక్ వచ్చేపట్టికి పిక్సెల్ ల్యాబ్లో మనం ఫాంట్స్ ఎలా యాడ్ చేస్తామనేది తెలుసుకుందాం. ఈజీగా ఫాంట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తారు, మీకు ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ ఫాంట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఆల్రెడీ పిక్సెల్ ల్యాబ్ కొన్ని ఫాంట్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ మై ఫాంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మన ఫాంట్స్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. చాలామందికి తెలియదు అనమాట సింపుల్గా ఎలా యాడ్ చేసుకోవాలని. ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్ కోసమని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. పిక్సెల్ ల్యాబ్ ఫాంట్స్ యాడ్ చేసుకునే ముందు ఇక్కడ వినరార్ అనే యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యాప్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దీని గురించి నేను తర్వాత చెప్తాను ఎలా యూజ్ అవుతుంది అన్నది. ఇప్పుడు నేను గూగుల్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన ద ఫాంట్ అని .com అని అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ రకరకాల ఫాంట్స్ అయితే మీకు అవైలబిలిటీలో ఉంటాయి. మీకు ఏ ఫాంట్ అయితే మీ థంబ్నెయిల్స్కి కానీ, యూట్యూబ్ థంబ్నెయిల్స్కి కానీ, అలాగే నేమ్స్ రాయడానికి కానీ మీకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ రకరకాల డిఫరెంట్ ఫాంట్స్ అయితే ఉన్నాయి, రాయల్ ఫాంట్స్ చాలా ఉన్నాయి అనమాట. ఇక్కడ చాలా 402 ఫాంట్స్ అయితే ఇందులో ఉన్నాయి. అలాగే మీకు ఇక్కడ కేటగిరీస్ వైజ్గా కూడా మీకు ఇక్కడ ఫాంట్స్ అయితే ఉంటాయన్నమాట. అవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు ఒకసారి ఈ వెబ్సైట్లో కనుక వస్తే. తర్వాత నేను ఇక్కడ నాకు నచ్చిన ఫాంట్ అనేది ఒకటి నేను తీసుకున్నాను. ఇప్పుడు రాయల్ అని ఉంది కదా, దాన్నే చూద్దాం. గ్రాండ్ రాయల్ అనేది, దీన్ని నేను జస్ట్ ఇక్కడ జూమ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. ఫ్రెండ్స్, డౌన్లోడ్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆ ఫాంట్స్ ఎక్కడ చూస్తుందంటే, మీకు ఒకసారి ఒక్క నిమిషం, ఇక్కడ మీకు వినరాల్లో డౌన్లోడ్స్లోకి అయితే వెళ్ళండి. ఆ ఫాంట్ నేమ్ అనేది కనిపిస్తుంది అనమాట. యా, డౌన్లోడ్స్లోనే ఉన్నాను, సారీ, డౌన్లోడ్స్లోకి వెళ్ళాను. ఆ ఫాంట్ అనేది కనిపిస్తుంది, రాయల్ గ్రాండ్ వైవ్ ఫాంట్ అనేది ఉంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ ద ఫైల్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత బ్రౌజ్లోకి వెళ్ళండి. ద పవన్ ఫాంట్స్ అనే దాంట్లో నేను దాన్ని ఎక్స్ట్రాక్ట్ అనేది చేస్తున్నాను. మీరు అక్కడ కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని అందులో మీరు యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా ఓకే మీద ప్రెస్ చేశాను, ఆ తర్వాత మళ్ళీ ఓకే మీద ప్రెస్ చేస్తున్నాను. అది ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోయింది. ఒకసారి నేను పిక్సెల్ ల్యాబ్ చూపిస్తాను. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేశాను, చూసారు కదా, ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఫాంట్స్ అయితే వచ్చేసినాయి. ఈజీగా మీరు ఇక్కడ ఫాంట్స్ అనేవి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను టెక్స్ట్ అనేది రాస్తున్నాను, సపోజ్ నా పేరే రాస్తున్నాను. చూసారు కదా, ఫాంట్స్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసినప్పుడు ఇక్కడ నేను ఫాంట్స్లోకి వెళ్ళాను. ఇక్కడ ఎన్ని ఫాంట్స్ కావాలంటే ఎన్ని ఫాంట్స్ మీరు యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన ఫాంట్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. అలాగే యూట్యూబ్ థంబ్నైల్ చేసేవాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్తో వాళ్ళ థంబ్నైల్ని మనం అందంగా చూపించనమాట. దాని ద్వారా మనకు మనం బాగా థంబ్నైల్ ప్రజెంటేషన్ చేస్తే మనకు వ్యూస్ బాగా వస్తాయి. ఫ్రెండ్స్, అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, చూసారు కదా, సింపుల్గా మీరు పిక్సెల్ ల్యాబ్లో ఫాంట్స్ అనేవి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్ కోసమని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ దీని మీద ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి.